ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నా ప్రైవేట్ దవాఖానాలలో మాత్రం పరిస్థితులు మారడం లేదు. 180% దాకా సిజేరియన్స్ చేస్తూనే ఉన్నారు. నార్మల్ డెలివరీలకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్తున్నా డాక్టర్లు పట్టించుకోవటం లేదని చెప్తున్నారు. సర్కార్ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. దీంతో దవాఖానాల్లో సిజేరియన్ డెలివరీల కంటే నార్మల్ డెలివరీలు ఎక్కువగా అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చే గర్భవతుల సంఖ్య పెరుగుతోందంటున్నారు అధికారులు. సంగారెడ్డి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గతేడాది 40% మంది ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరితే ఆ సంఖ్య ఇప్పుడు 60%కి పెరిగిందన్నారు వైద్యులు. సర్కార్ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించడం, బాలింతలకు కేసీఆర్ కిట్స్ ఇస్తూ ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇక సాధ్యమైనన్ని డెలివరీలు నార్మల్గానే చేస్తుండటంతో పబ్లిక్ కూడా సర్కార్ ఆసుపత్రులకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో సీన్ మొత్తం రివర్స్ గా ఉంది. ఆసుపత్రుల్లో జరిగే డెలివరీల్లో 80% ఆపరేషన్లు, మిగతా 20% నార్మల్ డెలివరీ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 90% దాకా నార్మల్ డెలివరీలు అవుతుండగా ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లే ఎక్కువవుతున్నాయి. పరిస్థితిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రైవేటు వైద్యుల ఆగడాలపై ఎంసీఐకి లేఖ రాశారు. రోజు రోజుకు మన గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అంటే డెలివరీస్ కేసెస్ రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. మనకు లాస్ట్ జూన్లో, జూలైలో, ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో చూసుకున్న టోటల్గా ఇప్పటి వరకు డెలివరీ సంఖ్య మన ప్రతి నెల చూసుకుంటే 10 నుంచి 15% వరకు పెరుగుతూ ఉన్నది. కేసీఆర్ కిట్ రావడం వలన రోజు రోజుకు బాలింతలు గవర్నమెంట్ ఆసుపత్రులకు మొగ్గు చూపుతున్నారు. పేదల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉన్నా సిజేరియన్ చేసి 40-50 వేలు బిల్లు చేస్తున్నారని కొందరు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అంటున్నారు. అయితే ప్రైవేట్ డాక్టర్లు మాత్రం క్రిటికల్ కండిషన్ ఉంటేనే ఆపరేషన్ చేస్తున్నామని చెబుతున్నారు. ఒక్కొక్క సిజేరియన్ మీద 30,000 వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. అంటే ఈ లెక్కన దాదాపు 4 కోట్ల 20 నుంచి 4 కోట్ల 50 లక్షల వరకు అమాయక ప్రజల నుంచి వీళ్ళు దండుకుంటున్నారు. మొదటిసారి సిజేరియన్ జరిగినప్పుడు తప్పనిసరి రెండోసారి కూడా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ లెక్కన ఇంకో 4 కోట్ల చిల్లర, అంటే 8 నుంచి 10 కోట్ల వరకు కేవలం సిజేరియన్స్ మీద వీళ్ళు వసూలు చేస్తున్నారు. ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకొని ఈ అనవసరమైన సిజేరియన్స్ నుంచి అమాయక ప్రజలను కాపాడాల్సిందిగా కోరు. ప్రైవేటు వైద్యుల ఆగడాలపై ఏకంగా కలెక్టరే ఎంసీఐకి లేఖ రాశారు. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్.